జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్, ఎస్పీ కార్యాలయంలో, మున్సిపాలిటీ కార్యాలయంలో శానిటేషన్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు బుక్య డాక్టర్ మురళి నాయక్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నివారణలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం డీసీసీ ప్రెసిడెంట్ జిన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ఆదేశాల మేరకు శానిటైజర్ మాస్కులు జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేశామని అన్నారు. ప్రజలు కరోనా అరికట్టడానికి అందరూ స్వీయ నియంత్రణలో ఉండాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించి సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ రామగోని రాజుగౌడ్, ఎస్టీసెల్ ప్రెసిడెంట్ ప్రసాద్ నాయక్, ఉమా మురళి నాయక్, పెద్దాల శ్రేణు, కౌన్సిలర్లు పోతురాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. టౌన్ పార్టీ ప్రెసిడెంట్ రామగోని రాజుగౌడ్ గారు, మా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉమా గారు, మా జిల్లా నాయకులు వెంకటు ప్రసాద్, మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖలీల్, వీళ్ళందరూ మా అందరి ఆధ్వర్యంలో పదో వార్డు కౌన్సిలర్ శ్రీను, మా మాజీ కౌన్సిలర్ నారాయణ, మా అందరి కాంగ్రెస్ పార్టీ తరఫున 2 టవర్ పోలీస్ స్టేషన్కి 10 లీటర్ల శానిటైజరు, 100 గ్లౌజులు ఇవ్వడానికి మేము నిశ్చయించాము. ముఖ్యంగా ఈరోజు మేము మొత్తం జిల్లా వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ సిబ్బందికి, కలెక్టర్ వీళ్ళందరికీ 1000 లీటర్ల శానిటైజరు, హ్యాండ్ వాషరు, రెండవది 2000 మాస్కులు పంపిణీ చేయడానికి మేము ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాము. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ దర్శనై.